అచ్చంపేట నియోజకవర్గంలో న్యూస్లైన్ తెలుగు తెలంగాణ దినపత్రిక కలిసి నిర్వహిస్తున్నటువంటి పోల్ సర్వేలో ఫస్ట్ డే రిజల్ట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి మన పోల్ సర్వే అంటే అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి మీ ఓటు అని చెప్పేసి మనం పోల్ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో గువల బాలరాజు, రాములు గారు ఇతరులు ఉన్నారు. సో ఇందులో ఫస్ట్ డే రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డే రిజల్ట్స్ ప్రకారము గువల బాలరాజు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, రాములు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రాములు మన ఎంపీ రాములు గారు 47.37% ఓట్లతోటి ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నాడు. గువల బాలరాజు 38.82% ఓట్లతోటి గువల బాలరాజు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరు వద్దనుకుంటున్న వాళ్ళు 13.82% ఓట్లు కూడా వీళ్ళిద్దరూ వద్దనుకుంటున్నారు. వీళ్ళని కూడా మనము కౌంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాములు గారికి ఇద్దరిలో రాములు గారికి బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కొంచెం రాములు కూడా సౌమ్యుడిగా పేరున్నది. సో దాంతోపాటు గువల బాలరాజు కీలకంగా ఉన్నాడు. మొన్నటి ఓటుకు నోటు కేసులో గువల బాలరాజు కీలకంగా ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటు అని చెప్పేసి వాళ్ళ అధినాయకులు చెప్పుకుంటున్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు గువల బాలరాజు నమ్మినట్టుగా మొదటి రోజు పోలింగ్లో మాత్రం కనపడడం లేదు. ఎందుకంటే మొదటి రోజు పోలింగ్లో ఆయన వెనక ఉన్నాడు. ఎంపీ రాములు గారు అయితే ముందున్నాడు, 47.37% ఓట్లతోటి ఈయన ముందు వరుసలో ఉన్నారు. ఫస్ట్ రిజల్ట్స్ ప్రకారము రాములకు టికెట్ ఇస్తే ప్రత్యర్థి మీద బలంగా కొట్లాడి గెలవగలడు అని చెప్పేసి 47.37% మంది ప్రజలు తీర్పిస్తున్నారు. మరి రేపు ఎల్లుండి కూడా ఈ పోల్ కొనసాగుతుంది. సో ఈ పోల్కి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఓటు నమోదు చేసుకోండి. సో రేపటి రిజల్ట్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.